ఆ విద్వాంసుల తరం అంతరించిపోతే ఇప్పటికీ షెహనాయిలో లేరు, తబిల్లో లేరు, ఘటంలో లేరు. ఆ అంతరించిపోతే నేర్పడానికి ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమవుతుందా నా బాధ అది. వాళ్ళు కనీసం హెల్దీగా ఉన్నప్పుడన్నా నేర్పించండి పిల్లలకి ప్లీజ్. ఇంకొకటి, వీణలు తయారు చేసే వాళ్ళు లేరు తెలుసా. నాకు ఇప్పుడు వీణలు తయారు చేయాలంటే ఒకళ్ళు ఇద్దరు, ఎందుకంటే నాకు పర్టికులర్గా కొన్ని కావాలి. ఆ మేళం కరెక్ట్గా ఉండాలి అంటే నేను ట్యూనర్ పెట్టుకుని చేయించుకుని పర్టికులర్గా చేయించుకుంటా నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఏం లేదు, ఇంత నేర్చుకుంటున్నారు కథ నేను చేసేస్తాను వచ్చేస్తున్నారు అంటున్నారు. లేదు, కొంచెం పిల్లలకి ఆ విద్వాంసులు బతుకున్నప్పుడు వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడు నేర్పించండి. ఆర్ట్స్ చచ్చిపోతున్నాయి, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ చచ్చిపోతే మన ఇండియాకి అది ఒక కళ్ళండి. బతికించలేము ప్లీజ్. దానికి సోషల్ మీడియా కొన్ని కొన్ని చెత్త చూస్తుంటాను, ఆ చెత్త బదులు ఇవి పెట్టండి. ఆడబిడ్డలు కూడా చూడడానికి సీరియస్లీ ఎంత వల్గర్ గా కొన్ని కొన్ని ఆ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే చికాక్గా ఉంటుంది. చక్కగా నేర్చుకునే వీడియోలు పెట్టండి, ఆ క్లాసులకు వెళ్ళిన వీడియోలు పెట్టండి, మా పాపను పంపిస్తున్నామని చెప్పే వీడియోలు పెట్టండి. మీరు నమ్మరు, ఒక్క ఒక్కళ్ళని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు తెలుసా అండి. అలా 10 10 10 10 మన దేశం భారతదేశం కల్చర్లో ఒకటి మన ఆర్ట్స్ అండి. చెప్పుకోవడానికి ఎంత బాగుంది అసలు. ఎంత బాగుంటుందండి, ఒక ఆడపిల్ల చక్కగా పెళ్లి చూపుల్లో శంకరాభరణం లాగా కూర్చొని ఒక కీర్తన పాడో వేణో ఫ్లూటో ఏదో వాయిస్తే కలెక్టర్లు వాళ్ళ తాతలు వచ్చి పెళ్లి చేసుకుంటారు. తాతలు అంటే అలాని కాదు, అంటే ఇంకా అంతకంటే పెద్దోళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా చేసుకెళ్ళిపోతారండి పిల్లల్ని. ఆ కల్చర్ చూసి ఇప్పుడు ముచ్చట పడిపోతున్నారు, కానీ అంతరించిపోతుంది. ఏమో ప్లీజ్ కాపాడాలనే కోరుకుంటున్నాను. శ్రీవాణి గారు, మీరే ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ పెట్టే ఆలోచనలు ఉన్నారా? మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, క్లాసెస్ చెప్పకూడదని ఎందుకనుకుంటున్నానంటే, పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే, కాదండి 4 రోజులు పంపిస్తారు. ఇక్కడ 2 విషయాలు. 5వ రోజు మా పాపకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఒక 10 రోజుల తర్వాత పంపిస్తారు. మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకొక తరహా ఉంటారు, కరెక్ట్గా 10 రోజులు వస్తుందండి. మా పాపది మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందండి, ఒక ఐటెం నేర్పిస్తారా, ఏమొచ్చేస్తుంది 10 రోజుల్లో. పేరెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు నేర్పిస్తున్నప్పుడు ఒక 4 ఏళ్ళు వదిలేయండి. ఈ సోషల్ మీడియాలో చూపించేసుకోవాలి, అవన్నీ పెట్టేయాలి, వద్దు, ఆ షో ఆఫ్లు వద్దు. 4 ఏళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత అప్పుడు వదలండి. ఈ కొంచెం కొంచెం తోటి వాళ్ళని అప్పుడు వాళ్ళకి ఆ కొంచెం పెట్టేసిన తర్వాత వాళ్ళు పొగిడితే వీళ్ళు పొగిడితే వాళ్ళు ఏదో తోపులు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏమి రావట్లేదని. చేతులు ఎస్పెషల్లీ ఇన్స్ట్రుమెంట్స్కి సాధన చాలా అవసరం అండి. మీరు ఎంత కఠినంగా సాధన చేయకపోతే ఆ పాట అర్థం కాదు, అది ట్రుప్పు ట్రుప్పు అంటుంది అది. సో అందువల్ల ఏంటంటే అది ఒక రీజను, కానీ ఖచ్చితంగా నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తానండి, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు వీణని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్లే దాన్నే, దాని గురించే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకొని ఉండుంటే సరస్వతీ దేవి చేతిలో ఉన్నటువంటి వీణ అది. నిజంగానే మీరు కారణ జన్మరాలుగా ఉండిపోతారండి. నిజంగా అది ఉండిపోవాలనే కోరికండి. ఆ వీణని ఆ నెక్స్ట్ జనరేషన్కి అందించి పాపులర్ అయిపోయిన తర్వాత ఇంకా చాలు, ఇంకా నేను అప్పుడు క్లాసెస్ తీసుకుంటాను కూర్చొని. సూపర్ అండి, ఇంత అందంగా ఉన్నారు కదా. ఎప్పుడన్నా వీణతో పాటు ఏమైనా సినిమా అవకాశాలు కానీ సినిమా వైపు వెళ్ళాలనిపించే విధంగా? నన్ను చూసి ఎవరండి అడుగుతారు? నన్ను చూస్తే వాళ్ళ సిస్టరో అక్కో చెల్లో అంటారు, కానీ నేను ఏ క్యారెక్టర్కి సూట్ అవుతాను? ఫ్రమ్ ది బిగినింగ్ ఎవరు అడగలేదా హానెస్ట్లీ? యాంకరింగ్ చేసినప్పుడు ఏవో అడిగారు సీరియల్స్లో, కానీ ఇప్పుడు ఎవ్వరు అసలు నన్ను ఇంకోలా చూడరు. ఎక్కడ సరస్వతీదేవి వీణ అట్ అంతే. బాహుబలి సినిమా లాంటి సినిమాలు తీసినప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ టైంలో ఆ ఆర్ట్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఐడియా ఉందా మీకు? డోల్ టైప్లో డోల్ ఉంటుంది, దేని దానికి ఉంటుంది. అలాంటప్పుడు వీణ కనుక నిజంగా వచ్చి ఉంటే ఆ టెంపర్మెంట్ ఉంటుందా వీణలో, ఆ ఇది ఉంటుందా, ఆ టెంపర్ ఇవ్వగలుగుతాము మనం? అర్థం కాలే అంటే ఆ గాంభీర్యం. ఆ గాంభీర్యం వీణలో ఉంటుందా? డెఫినెట్గా. అంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక ధర్మం అనేది ఉంటుందండి. ఇప్పుడు బారా జరుగుతుంటే అక్కడ డప్పులే కొట్టాలి, అక్కడికి వెళ్ళి నేను వీణ వాయిస్తానంటే కుదరదు. ఓకే, ఇప్పుడు ఒక క్యూట్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, అక్కడ డ్రమ్స్ కొడతానంటే కుదరదు. ఇన్స్ట్రుమెంట్ ధర్మాన్ని బట్టి వాడాలి. ఇక్కడ ఆ గాంభీర్యంలో కూడా వాడచ్చు, అది పంచమం స్ట్రింగ్ మీదో మధ్యమం స్ట్రింగ్ మీదో వాయించచ్చు చక్కగా. వీణవాణి గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏమి లేవండి, నాకు 7 కొండలవాడు మా ఆయన రూపంలో నాకు అన్ని కోరికలు తీర్చేశాడు. నాకు అసలు మామూలుగానే ఏం కోరికలు ఉండేవి కావు. నాకు అసలు అంటే మా ఆయన ఏంటంటే, ఎలా నువ్వు నీ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఇది నువ్వు అనుభవించలేదు, ఇది 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 నీకు లేదు అన్నది రాకూడదు అనేది ఆయన ఫీలింగ్. కాబట్టి నాకు అసలు ఇప్పుడు ఇప్పుడు సడన్గా నన్ను వచ్చి ఏమైనా కోరికలు ఉన్నాయంటే నాకు ఏమి లేవండి, నా వీణ బతకాలి. ఇంత తృప్తికరమైన జీవితం ఎలాగండి? ఏమో 7 కొండలు పడదయ్యా అంటే ఆడియన్స్ అడగచ్చు, దీనికి నువ్వు ఎల్వీ బ్యాగులు షో ఆఫ్లు, ఎందుకంటే ఎందుకు ఎక్స్ట్రా ఉంది కదా, వెళ్తున్నాను కొనుక్కుంటున్నాను వేసుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా అట్రాక్ట్ చేస్తుంది నెక్స్ట్ జనరేషన్ని. అవి నేను చేసే ప్రతిదీ నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి. వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది చూసావా,
ఆమె చక్కగా వీణ వాయించి అవన్నీ కొనుక్కుంటుంది, నువ్వు కూడా పెద్ద అయితే కొనుక్కోవచ్చు అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. కాబట్టి అవన్నీ షో ఆఫ్ చేస్తాను, కానీ ఇప్పుడు నన్ను వదిలేమంటే హాయిగా నైటీ వేసుకుని మా పద్మతోట ఇళ్ళతో కూర్చొని హాయిగా కాలక్షేపం చేసుకో. మా ఇంటర్వ్యూ జరిగినప్పుడు వేణుస్వామి గారిది నాది 2 డేస్ బ్యాక్. జీవితంలో ట్రోల్స్ కి గురైనప్పుడు కానీ, ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు కానీ ఎప్పుడన్నా భయపడ్డారా అంటే భయపడలేదు ఆయన. నాకు మా శ్రీవాణి గారు ఉన్నారు, నన్ను ఎలాగైనా పోషిస్తారనే స్థాయిలో ఇచ్చిన కాంప్లిమెంట్. ఆయన్ని పోషించే స్థాయి నాకు లేదు, కానీ ఆ స్థాయికి దేవుడు నన్ను ఎప్పుడు చేర్చడు. పోషించే స్థాయి కాదు కానీ, బట్ ఆ కాంప్లిమెంట్ యాక్చువల్లీ ఆయన ఎప్పుడు అసలు ఎప్పుడు నన్ను అలా ఎదుర్కొంటే పొగడ్డం ఉండదండి. ఆయన అన్ని చేతల్లోనే చూపించేసి నన్ను ఒక మహారాణిలాగా చూసుకుంటారు, కానీ ఆ ఇంటర్వ్యూ చేశాక నేనే సర్ప్రైజ్ అండి, బాబాయ్ మా ఆయన ఏంటి ఇందులో పొగడేస్తున్నారు. బాగుంది అది. మేడం నిజంగా చూడాలంటే వేణుస్వామి గారు అంటే నాన్ వెజ్ తింటారు, నాకు తెలిసి మీరు నాన్ వెజ్ ముట్టరు నేను, కానీ ఎలా ఈ కాంబినేషన్ ఇంట్లో నాన్ వెజ్ ఎలా ఏముంది దానికి? ఆయన తింటారు నేను తిన్ను, దానికి ఏముంది తింటారు ఇన్ ద సెన్స్ పూజలు, అవి పూజలు ప్రసాదాలు అవన్నీ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఏముంది నాకే, ఇప్పుడు నేను బాసుంటా సుంటా అని అంత ఓవర్ యాక్టింగ్లు మన ఇంట్లో మనం చెయ్యం. ఎవరు వచ్చినా చక్కగా కిచెన్లో, మా డ్రైవర్ అనిల్ ఉంటాడు, వాడికి స్వీట్స్ అంటే పిచ్చి, రోజు అక్కడ డబ్బా పెట్టిస్తా, వాడు డైరెక్ట్గా చక్కగా కిచెన్లోకి పోతాడు, స్వీట్ తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోతాడు, మేము ఉంటే కూర్చుని తింటాం. అంత ఓవర్ యాక్టింగ్లు మేము చెయ్యమండి అస్సలు. నేను మా ఆయన ఒకవేళ ఆయనకి వంట చేసి పెట్టాలి నాన్ వెజ్ అంటే ఎవరు చేసి పెడతారు? మా పద్మందిగా, మా పద్మ డార్లింగ్ చేసి పెడతారు. పద్మగారిని కూడా అంత బాగా పిలిచారు అని అంటే సంస్కారానికి అందరు, నా స్టాఫ్ అందరూ నన్ను కన్న బిడ్డల్లాగా మా అనిల్ అయితే, పాపం డ్రైవర్.